కాల్చింది ఎవడో చెప్పు, నే కాదు నా మాట. నువ్వు కావచ్చు, నీలాంటి వాడికి ఎవడైనా కావచ్చు. రైలు పడగొట్టాలని కుట్రపైన కొందరు దుర్మార్గులు అడ్డుపడిన మా నాన్నను దారుణంగా కాల్చి చంపారు. ఎవరు మీ నాన్న? ఆ వంతెన దగ్గరే అమాయకంగా ప్రాణాలు వదిలిన లైన్మెన్ శ్రీరాములు. చాలా ఉద్రేకంలో కంపోజ్ వచ్చాయి. అలాంటి హత్యలు 1000 జరుగుతాయి, చేసేవాళ్ళు 1000 మంది. నా దగ్గర ఎప్పటికైనా నువ్వు కోరుకునే మనిషిని కళ్ళు పడతాను, అందుకు నేను సహాయం చేస్తాను. ఎవరి సహాయం అక్కర్లేదు, వాడెవడో నేనే పట్టుకుంటాను, వాడి మీద నేనే పగ తీర్చుకుంటాను. వజ్రాలు ఎస్పీ స్పీకింగ్. మీ చేజారిపోయిన వజ్రాలు మీకు దక్కించుకోవాలనుందా? హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు నువ్వు? లాసండే హోటల్ 4వ ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర సరిగ్గా 8 గంటలకు వెయిట్ చేయండి. మీ వజ్రాలు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్తాయి. హలో హలో రంజిత్ కు ప్రశ్నలు అడగటమే గాని సమాధానాలు చెప్పే అలవాటు లేదు కైలాష్. వాట్ నాన్సెన్స్! నువ్వే విక్రమ్ పని చెప్పావు, పని ఇమ్మని రెండూ మాయమయ్యాయి. నీ మనుషులే ఆ పని చేశారు. రంజిత్ దొంగని దొంగ మోసం చేసి తప్పించుకోలేడు. టేక్ కేర్. సాయంకాలానికల్లా ఆ డైమండ్స్ నాకు అందకపోతే నిన్ను నీ ముఠాని పోలీసులు పట్టిస్తాను. రామయ్య రామయ్యో రామయ్య 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 రామయ్యో. ఆకలితో నా బిడ్డ మెల్దిరిగిపోతుంది, ఈ పావలా తీసుకుని కాసిన అట్లిప్పించండి బాబు. ఏంటే పావలాకి అట్లా? ఇదిగో ఉన్నది ఒక్కటే, దీని ఖరీదు 1 రూపాయి. బాబాబు కొట్లన్నీ కట్టేశారు, నా దగ్గర ఉన్నదే ఈ పావలా. కాస్తంత ఈ బిడ్డ ముఖం చూసైనా దయ తలచండి బాబు. నేను చచ్చి మీ కడుపును పుడతాను బాబు. దయదలిసి మేము దానం చేస్తే ఇక మా వ్యాపారం సాగినట్టే. ఆహార బేరం అనాకారి బేరం తగిలింది. బాబు ఈ పిల్ల ఆకలితో చచ్చిపోతుంది బాబు, మీకు దండం పెడతాను బాబు. ఉన్న ఒక్కట్టు అమ్మేశారు గురు. ఎవడ్రా నువ్వు? అడ్రస్ నీకు చెప్పిన అర్థం కాదు. ఇదిగో ఈ 10 రూపాయలు నీ దగ్గర ఉంచు. ముందు నేనొచ్చాను, డబ్బిచ్చాను, అట్టు నాదే. ఆకలి విలువ కట్టవలసింది డబ్బుతో కాదురా, కడుపుతో. బైబా ఎట్లో అట్టగా గురు. నన్ను కాదన్నోడు ఇంకా ఈ లోకంలో పుట్టలేదు. పుట్టడమే కాదు, నీ ఎదటే నిలబడి ఉన్నాడు. మాటలు జోరుగా ఉన్నాయి, దమ్ముంటే నన్ను గెలిచి తీసుకో. తినే తిండితో ఆటలాడకూడదు బ్రదర్. ఆట తిండితో కాదు, ప్రాణంతో. అదా నువ్వు ఇక్కడే ఉండమ్మా. అట్టు కోసం తగాదా పడి మట్టిపాలు చేస్తావా? అంటే అలాగే 10 గజాలు వెనక్కి పెడదాం. ఎవరు ముందు అట్టు అందుకుంటే వాళ్ళకే. అలాగే ఇలాడ్ మీ ముందు నిలబడ్డ ఈ ముద్దాయి గుండెలు తీసిన హంతకుడు. చట్టాన్ని వ్యతిరేకించడం ఇతని వృత్తి, నేరాలు చేయడం ఇతని వ్యసనం. ఈ ముద్దాయిని ఏమాత్రం కనికరించకుండా కఠినంగా శిక్షిస్తే సమాజంలో మళ్లీ ఇలాంటి విక్రములు తలెత్తకుండా ఉంటారు. అసంభవం మిలాడ్, ఈ ప్రపంచంలో నాలాంటి విక్రములు ఎందరో ఉన్నారు, ఉంటారు. కన్న బిడ్డల్ని అనాథలను చేసి ఆకలి కోసం అమ్ముడు పోయి నిస్సహాయంగా కన్ను మూసే కన్న తల్లులున్నంత వరకు నాలాంటి విక్రములు ఉంటారు. పగ ద్వేషం నీడలో పసిపిల్లలు పాలు పోసుకునే దురదృష్టం ఉన్నంత కాలం పట్టెడన్న మేర చూపించి అమాయకుల ఆత్మనాదాల మీద ఈ మహారాజులు మేడలు మిద్దెలు కడుతున్నంత కాలం నాలాంటి విక్రములు ఒక్కళ్ళు కాదు మిలార్డ్, వందలు వేలు పుడతారు. మిలార్డ్, ఈ సంఘంలో అవినీతిని అన్యాయాన్ని తుడిచిపెట్టాలంటే తిండి లేక నిలువ నీడలేక నిస్సహాయంగా బ్రతికే అనాథల హృదయాల్లో అవినీతిని నాటే ఆ పెద్ద మనుషుల్ని తుడిచిపెట్టాలి. ప్రేమ మమత అభిమానాలకు నోచుకొని వాళ్లలో ఆకలిని రెచ్చగొట్టి అవినీతిని ప్రోత్సహిస్తున్నది వాళ్ళు. చేతనైతే వాళ్ళని మట్టి పెట్టండి. నా ఒకరిని శిక్షిస్తే ఒక దురదృష్టవంతుడి కథ ముగుస్తుంది. కానీ ఆ శిక్షకు తల వంచే ముందు ఆఖరి మాటగా చెప్తున్నాను, ఆ నేరం నాది కాదు మిలార్డ్, ఆకలి. ముద్దాయి విక్రమ్, న్యాయస్థానం నీ పరిస్థితికి సానుభూతి చూపిస్తోంది, కానీ ముద్దాయి గారు చేసిన నేరాన్ని తీవ్రంగా నిరసిస్తోంది. దొరికిన సాక్ష్యాన్ని బట్టి, రుజువైన సత్యాన్ని బట్టి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికే అయినా మరొక ప్రాణాన్ని తీసిన ఈ ముద్దాయికి 8 సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తున్నాం. విక్రమ్ మన చేతిలో నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. ఆ డైమండ్స్ మన చేతికి అందాలి, అర్థమైందా? విక్రమ్ ఎక్కడ ఉన్నా సరే. వాట్ మ్యాన్, వంచటం లేదా? నవ్వుతావుట జైలర్ సాబ్, చూచారా ఈ అన్నమంత విచిత్రమైందో? దీనికోసమే నేను నేరస్తున్నయ్యాను. నేను నేరస్తున్నయ్యాక ఇది నా దగ్గరికి నడిచొచ్చింది. అది చూశారా, వాళ్ళంతా దీనికోసమే ఖైదీలయ్యారు. మీరు చూశారా, దీనికోసమే జైలర్లు అయ్యారు. కరెక్ట్, ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్ సాబ్. ఇంకొక విషయం చూడండి, ప్రపంచంలో ఎవరు ఎంతో ఎంతో సంపాదిస్తూ ఉంటారు, అంతా దీనికోసమే. డబ్బు ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనిపిస్తుంది. అన్నం ఒక్కటే కడుపు నిండాక చాలా. జైలర్ సాబ్, వాట్ మ్యాన్, చూచారా ఈ జైలు జీవితం ఎంత విచిత్రమైందో? ఏదో వింత సరుకుల్లాగా మమ్మల్ని కూడా ఎక్కడికో మళ్ళీ రవాణా చేస్తున్నారు. అక్కడ డ్యామ్ పని జరుగుతుంది, హార్డ్ లేబర్, కఠినమైన పని చేసేవాళ్ళు కావాలి. హలో, 2222. ఎస్, ఎస్పీ స్పీకింగ్. ఓవర్. ఖైదీలతో బయలుదేరుతున్నాం. ఓవర్. ఓకే.